సో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్. మా అయ్యప్పకు అర్థం కాదు, నేను ఇతని తెలుగు బాగా అర్థం చేసుకుంటాను అనుకున్నా, ఎందుకంటే దీనికి ఒక ఇన్సిడెంట్ ఉంది. రెండో నెలలో నేను విజయవాడలో ఆయన విజయవాడలో ఉన్నాం. ఎయిర్పోర్ట్కు ఆయన కడపకు ఎయిర్పోర్ట్కి ఎక్కాలని ఆయన ప్రయత్నం చేశాడు, నేను పోయినా. మామూలుగా మేము ముందే సీట్ నెంబర్ ఏడ ఈ యారోలో ఉంది ఏమని ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. సరే టికెట్ ఎత్తుకొని వచ్చినాడు, క్యూలో నిలబడినాడు. సరిగ్గా సెక్యూరిటీ దగ్గర సెంట్రల్ గోర్ సెంట్రల్ వాళ్ళు సెంట్రల్ పోలీస్ నాట్ స్టేట్ పోలీస్ పోతే ఈ టికెట్ ఇచ్చినాడు. వాళ్ళకి హిందీ అన్న ఇంగ్లీష్ అని వస్తుంది వాళ్ళకి. ఏమన్నారు వాళ్ళు, సాబ్ ఏ ఆస్కర్ నయ్యే టికెట్ నెక్స్ట్ మంత్ కాహే సాబ్ అన్నారు. అంటే నేను అర్థం కాదు, రెండోసారి అన్నాడు. అంటేనే నేను ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే ఓరే వానికి అర్థం కాలే. మళ్ళీ ఏమన్నాడు, సార్ దిస్ టికెట్ ఇస్ నాట్ ఫర్ టుడే సార్, ఇట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ మంత్ సార్ అంటే. మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్నాడు. ఈయన కథ చూసేవాడు తెలుగు కూడా వచ్చి, సార్ అది కాదు సార్, ఇది మీది కాదు సార్ టికెట్. అంటే నేను ఈయనకి ఇంగ్లీషు హిందీని అర్థం కాదు, తెలుగు కూడా అర్థం కాదు. మేము మా ఎమ్మెల్యే ఏం చేయాలి, మేము ఏదేదో కథలు చెప్తాను. నేను ఆయన గురించి చెప్పాలంటే చాటపారంతం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ఇవి, కొద్దిగా ఆలోచించండి. నేనేమి దాంట్లో కమిషన్ కొట్టాలని లేదు. ఏమి పొద్దున రోగులు ఏమంటాడు, పోయిన పాలకులు పోయిన పాలకులు. ఏం పోయిన పాలకులు, మా మేము సరిగ్గా చేయలేదు కంటే మమ్మల్ని ఓడగొట్టినారు. నువ్వు చేయి, నీకు తెలుగు అర్థం కాదు, ఇంగ్లీషు అర్థం కాదు, హిందీ అర్థం కాదు, ఏ భాషలో చెప్పాలా? నీ భాష నాకు తెలుసు, బాంబులు తుపాకుల భాషలో చెప్తే నేను వింటావు. మేము అది ఇప్పుడు ఒప్పుకోరు, ఎవరు ప్రజలు ఒప్పుకోరు తుపాకులు అవి మారు. నీకు దేవుడు ప్రజలు నీకు మంచి ఇది ఇచ్చారు, ఒక ఆనర్ చేసినారు నిన్ను హాయిగా బ్రహ్మాండ ఏలు. అంతేగాని ఏ పైన బుర్రలే చదువుకునేది 8వ తరగతి, అదేమి నీ ఎలక్షన్ దాంట్లోనే రాసినావు స్వామి, నేనేం చెప్పడం లే. 8వ తరగతి రాసినావు అది ఏదో నీకు చదువు అంటలే. కానీ ఎవడో చెప్తే ఇన్నోవా, ఎట్లుందండి మీ పరిస్థితి? లేకపోతే ఆడు పెట్టుకున్నాడు జగన్, ఎవరినో పెట్టుకున్నాడు కదా, అదే చుట్టూ పెట్టుకున్నాడే. ఏమంటారు తల్లి, ఓ సలహాదారు, నువ్వు పెట్టుకో సలహాదారు, నేను వద్దంటాడు. బిఎస్ 3 అంటే తెలియదు, బిఎస్ 4 అంటే తెలియదు, బిఎస్ 6 అంటే తెలియదు. నీకు దొంగతనం చేసే ఛానల్ వాడు, నేను చేసిండొచ్చు, నా కంపెనీ వాడు ఇచ్చినాడు, నేను ప్రూవ్ చేసుకుంటా బయటపడదు. సలహాదారులను పెట్టుకో, తెలుగులో చెప్తే కూడా నీకు అర్థం కాదు, తెలుగులో రాసిస్తే నీకు అర్థం కాదు. అదే చెప్తేనే ఎయిర్పోర్ట్లో నీ పరిస్థితి, రెండో నెల టికెట్ మూడో నెలల టికెట్ రెండో నెలలు వచ్చే. నేను ఎమ్మెల్యే అంటే ఏమనుకునే బస్ ఓవర్లోడ్ వేసేదానికే, ఏ మా ఓవర్లోడ్ ఏరు తమ్ముడు, దాంట్లో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటే అంతే వేస్తారు తమ్ముడు. నేర్చుకో, ఎవరు వద్దన్నారు, అందరు ఏం పుడతానే అని నేర్చుకోలే, బాగా నేర్చుకో. నీకు స్టేట్మెంట్లు ఇచ్చేది రాదు, నువ్వేం చేయలేదు, అయిపోయింది నీ పని, హాయిగా ఉండు. నాకు హెల్త్ గురించి నువ్వు అడుగుతున్నావా, నాకు 68 ఏళ్ళు, నో ప్రాబ్లం. నువ్వెంత, చాలా చిన్నవి, ఏమైనా గర్ర గట్టిగా అరుసనే అని పడిపోతాను. నువ్వు నీ పరిస్థితి బాగాలేదు, నాకేం తొందర లేదు, 68 పోయినా ఏం కాదు.